హిందూ ధర్మంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజ చేయటం అనేది చాలా రోజుల నుంచి ఆచారంగా వస్తున్నది. చాలామంది శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతుంటారు. శుక్రవారం రోజు ఉపవాసం చేయడంతో పాటు కొన్ని దానాలు కూడా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మన మీద ఎప్పుడూ ఉంటుంది. శుక్రవారం అనేది కేవలం లక్ష్మీదేవికి మాత్రమే సంబంధించింది కాదు, శుక్రదేవునికి కూడా శుక్రవారం చాలా ముఖ్యమైనది. శుక్రుడు సంపదకు కారకుడిగా పరిగణింపబడతాడు. శుక్రవారం రోజున భక్తితో గనక శుక్రుడి కోసం కొన్ని పూజలు చేసినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో సంపద ధైర్యము లోటు ఉండదు. శుక్రవారం ఉపవాసం చేయటం వలన శుక్రుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి ఎక్కువ అవకాశం ఉంది. శుక్రవారం రోజు ఓం సుం శుక్రాయ నమః లేదా ఓం హిమకుంద బృడాలభం తైచ్చానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యమం అనే ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఇంటికి ఆనందాన్ని శ్రేయస్సుని తెస్తుంది. శుక్రవారం రోజున సాధ్యమైనంత వరకు తెలుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయాలి. ఆ రోజు ఉపవాసంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయాలి. శుక్రవారాలలో బియ్యము, పంచదార, పాలు, పెరుగు, మిఠాయి వంటి వస్తువులను దానం చేయటం వలన మేలు వస్తుంది. శుక్రవారం రోజున ఎవరైనా లేని వారికి ఆహారము, ధనము ఇవ్వటం వలన శుక్రదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. విష్ణువుకు లేనట్లయితే లక్ష్మీదేవిని పూజించటం అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది. అందుకే శుక్రవారం రోజు విష్ణువును లక్ష్మీదేవిని కలిసి పూజించాలి. ఇలా చేయటం వలన సిరి సంపద, ధాన్యాలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.